కేసీఆర్కు సిగ్గు లేదని నేను స్పష్టంగా చెప్తున్నా కేసులు వేసిన హర్షవర్ధన్ రెడ్డి సంకల పెట్టుకున్నాడు సంకలో పిల్లిలాక కేసీఆర్ పక్కన ఉన్నది కూడా ప్రాజెక్ట్ ఓపెనింగ్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రెడ్డి హైకోర్టులో ఎన్జిటిలో అన్నిట్లా కేసులు వేసాడు కేసులు ఏపించింది నువ్వే నీ కమిషన్లు దండుకున్నది నువ్వే భూసేకరణ జరగకుండా అక్కడ ప్రజల్ని ముంచింది నువ్వే మళ్ళీ ఇప్పుడు ఎవరిని తిడుతుండు ఓవేళ తిట్టాలంటే ఆడున్న బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఈపుల వాళ్ళకు కొట్టాలి కేసీఆర్ ఎందుకంటే కేసీఆసిందే బీరం హర్షవర్ధన్ రెడ్డి అట్లాంటోని పక్కన పెట్టుకొని ఇక కాంగ్రెస్ పార్టీనో పాలమూరు జిల్లా ప్రజలను తిట్టాలనే కేసీఆర్ ప్రయత్నం చేస్తుండంటే ఈ ప్రభుత్వం ఎంత సోయి తప్పిందో మీరు అర్థం చేసుకోండి ఇక కిషన్ రెడ్డి చెప్పాలి మనం వినాలి ఆయనను ఎందుకు నియమించరు ఆయనని చెప్పవాను రి అధ్యక్షుడుగా పోని బడి ఎందుకు తీసిర్రు ఆయనని చెప్పవాను రి మేము కేసీఆర్ అనుచరులు మాట్లాడే దాని మీద మాట్లాడము కేసీఆర్ కిషన్ రెడ్డి వేరు వేరు కాదు కాబట్టి కేసీఆర్ అనుచరుడైన కిషన్ రెడ్డి కేసీఆర్ భాషనే మాట్లాడతాడు ఇన్ని రోజులు చేయని వాళ్ళు సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయని బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ పదిహేడు తారీఖు నాడు అందరు కార్యక్రమాలు తీసుకున్నారు మూకుమ్మడిగా కాంగ్రెస్ మీద దాడి చేస్తురు ఎందుకంటే ఒక్కరొక్కరు ఎదుర్కోలేము అనేది వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ను రాబోయే ఎన్నికల గెలుపును నిర్వహించాలని నిలువరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో దానికి ఉదాహరణ ఈరోజు వాళ్ళు తీసుకున్న కార్యక్రమాలు